हेलो फ्रेंड्स, क्रोगन हियर। फौजी गेम रिलीज अयिंदि। सो ई रोज़ मनं दानि गेम प्ले अंड फस्ट इंप्रेशन चूद्दां। डीटेल्स लोकि वेल्ते गेम मोत्तं 460 MB डाउनलोड साइज उंदि। गेम स्टार्ट अवगाने एनकोर गेम्स लोगो तो स्टार्ट अवुतुंदि। तर्वात फौजी लोडिंग स्क्रीन तो पाटु ओक मंचि बीजीएम प्ले अवुतुंदि। इप्पुडु टर्म्स अंड कंडीशन्स एक्सेप्ट चेयालि। నెక్స్ట్ ఇప్పుడు ప్లేయర్ నేమ్ అడుగుతుంది. నేను డిఫాల్ట్ నేమ్ యాక్సెప్ట్ చేస్తున్నా, మీరు కావాలంటే మీ నేమ్ పెట్టుకోవచ్చు. క్యారెక్టర్ చూడడానికి బాగుంది. ఇప్పుడు ఒక గేమ్ ఆడుచుద్దాం. ఇక్కడ చూస్తే ప్రస్తుతానికి ఓన్లీ స్టోరీ మోడే ఉంది. నెక్స్ట్ అప్డేట్స్లో టీడీఎం అండ్ ఫ్రీ ఫర్ ఆల్ మోడ్స్ వస్తాయి. ఇప్పుడు మొత్తం ఇంటర్ స్టోరీ చూపిస్తున్నాడు. 15 జూన్ 2:00 గల్వాన్ ఘాటీ హిమాలయ కి ఊంచాయియో పర్ భారతీయ సీమా కా ఏక్ సుదూర్ వీరాన్ ఇలాకా. कॉर्पोरल अहमद, बेस को खबर देते हैं कि फॉरवर्ड पोस्ट से झंडा नदारद है। सर, देखिए, वहाँ और भी हैं। पर्वतों पर उस दिन फौजी कमांडोज अकेले नहीं थे। दुश्मन सैनिकों ने गिरते पत्थरों की आग लेकर फौजी यूनिट पर धावा बोल दिया। कबीर बेस कैंप, स्क्वाड 3 का भारतीय क्षेत्र में घुसपैठियों से सामना हुआ। रिपीट, स्क्वाड 3 का दुश्मनों से सामना हुआ। लेफ्टिनेंट सिंह की पेट्रोल 3 टीम को जिस आखिरी विरोधी का सामना करना पड़ा, वो थे भूस्खलन से गिरे पत्थर और चट्टान। और फिर अंधेरा छा गया। 6 घंटे बाद जब लेफ्टिनेंट सिंह की आंख खुली तो उनका सर चकरा रहा था। पहाड़ से हुई पत्थरों की उस बौछार से खरोंचों और घावों के साथ उनके सर पर भी चोट आई थी। अहमद, ढिल्लो, रवि। फिर भी उनकी हालत उन दोनों फौजी भाइयों से बेहतर थी जो उनके पास बर्फ में शहीद हो चुके थे। कम से कम वो जिंदा तो थे। भारतीय सेना बिना लड़े कभी हार नहीं मानती। इकड़ मातलाडुतुन्न सोल्जर मन कैरेक्टर पीछे नहीं हटता। ये लड़ाई ऐसे खत्म नहीं होगी। मैं ऐसा होने ही नहीं दूंगा। बहादुरी, भाईचारे और भारत के लिए फौजी। ఇప్పుడు ఒక క్విక్ స్టార్ట్ గైడ్ చూపిస్తున్నాడు. ఫౌజీ గేమ్ లో కాంబాట్ మూవ్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ఈ ఫైర్ క్యాంప్ హెల్త్ రీస్టోరేషన్ కోసం అంట. ఈ క్యాంప్లో ఉన్నప్పుడు టైం 2 టైమ్స్ స్పీడ్తో అయిపోతుంది. దీనిలో వెపన్స్కి కూడా హెల్త్ ఉంటుంది. ఆ వెపన్కి కింద ఉన్న మీటర్ దాని హెల్త్. ఎనిమీస్ని దానితో కొడితే దాని హెల్త్ అయిపోతుంది. మన ట్రైనింగ్ సక్సెస్ అంట.
ఈ గేమ్ మొత్తంలో మనం ఎనిమీస్ క్యాంప్స్ నుంచి వాళ్ళని క్లియర్ చేసుకుంటూ ఇచ్చిన టైం లోపు టార్గెట్ రీచ్ అవ్వాలి. वहां और भी होते हैं. మాక్సిమం ఫైట్ ఫిష్ తోనే ఉంది ఈ గేమ్ లో. ఇప్పుడు ఈ గేమ్లో ఒక చిన్న టిప్. ఈ గేమ్లో మీరు గ్రూప్తో ఫైట్ చేసేటప్పుడు ఎవరి మీద అయితే రెడ్ లైట్ వస్తుందో వాళ్ళే మీ మీద అటాక్ చేస్తారు. గేమ్ మొత్తం మన క్యారెక్టర్ వాయిస్ ఓవర్తో రన్ అవుతుంది. मैं अपनी टीम को ढूंढ लूंगा और फिर हम इन बेहुदा लोगों को वापस घर भेज देंगे. फौजी गेम लो ग्राफिक्स ओके ओके उन्नी. मैं अपने साथियों को निराश नहीं कर सकता. ఈ ప్లేస్లో నేను ఒక 3 times ట్రై చేశాను కానీ ఈ క్యాంప్ క్లియర్ చేయలేకపోయాను. మొత్తానికి ఫౌజీ గేమ్ మీకు ఎలా అనిపించింది? ఇప్పటిదాకా మీరు గేమ్ ఆడారా లేదా కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం 1K వెరీ క్లోజ్లో ఉన్నాం. బాయ్.